ఇక రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై లోక్సభలో వాడీ వేడి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రాఫెల్ ఒప్పందంపై చర్చను ప్రారంభించారు. రాఫెల్ ఒప్పందంలో టేప్స్ను సభలో వినిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆడియో టేప్స్ను ప్రసారానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతించకపోవడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. అయినా కూడా రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. డీల్ మొత్తాన్ని ప్రధానమంత్రి మార్చేశారని మండిపడ్డారు. దీంతో రాహుల్ ప్రసంగానికి బీజేపీ నేతలు అడ్డుపడ్డారు. ध्यान से सुनो कि कोई भी एलिगेशन हो या जो टेप रिकॉर्ड है तो नहीं सुना सकते. आखिरी बात मैं कहना चाहता हूं कि ये जो टेप निकली है इसमें गोवा के चीफ मिनिस्टर ने कैबिनेट मीटिंग में सबके सामने बोला मेरे पास राफेल की फाइलें पड़ी हुई हैं, मेरे घर में पड़ी हुई हैं और राफेल का पूरा सच मेरे पास है और मुझे और गोवा के चीफ मिनिस्टर ने बोला कि मेरे पास राफेल एक मिनट सुनिए मिनिस्टर कह सकते हो गोवा चीफ मिनिस्टर के नाते नहीं. जो भी हो गोवा चीफ मिनिस्टर नहीं, बात समझो तो सही. आप मुझे क्यों रोक रहे हो?